గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, నేను డాక్టర్ ఫిలోమినా, కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ లీడర్గా ఉన్నానండి. ఈరోజు వచ్చేసి ఒక మన సబ్స్క్రైబర్ అడిగినటువంటి ఒక క్వశ్చన్కు నేను ఆన్సర్ చెప్పబోతున్నానండి. మన సబ్స్క్రైబర్ ఒకరు ఏం క్వశ్చన్ అడిగారంటే, మేడం మేము వేరే ఊరికి వచ్చాము, ఇక్కడ మాకు ఏదో ఇన్సిడెంట్ ఏదో జరిగింది, ఇప్పుడు మా ఊరు కాదు కదా, మళ్ళీ మేము ఇక్కడ కంప్లైంట్ చేయొచ్చా, ఇక్కడ మేము ఎఫ్ఐఆర్ చేయొచ్చా అనేటువంటి ఒక విషయాన్ని అడిగారు. మేడం మీకు ఆన్సర్ చెప్తున్నాను, అలాగే మన ప్రేక్షకులు ఎవరైతే వాచ్ చేస్తున్నారో అందరికీ కూడా తెలియాలనేటువంటి విషయంతో ఈ యొక్క వీడియోని అయితే చేయడం జరిగినది. ఎఫ్ఐఆర్ అంటే ఏంటంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అంటారన్నమాట. ఈ ఎఫ్ఐఆర్ అనేటువంటిది మనము ఎక్కడైనా వేరే ప్రదేశాలకు మనము వేరే ఊరికి మనం వెళ్ళినప్పుడు అక్కడ మనకు ఏదైనా అనుకోనేటువంటి సంఘటనలు జరిగినాయి, లేకపోతే ఏదో ప్రమాదం జరిగింది, ఏం జరిగినప్పటికీ కూడా మనం అక్కడ నియర్లో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి వెళ్ళి మనము ఎఫ్ఐఆర్ అనేటువంటిది చేయొచ్చండి. ఈ యొక్క ఎఫ్ఐఆర్ని ఏమంటారంటే జీరో ఎఫ్ఐఆర్ అని అంటారనమాట. ఫస్ట్ మనం అక్కడ ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత ఆ యొక్క ఫైల్ అనేటువంటిది మన ప్లేస్కు, మళ్ళీ తర్వాత అక్కడ నుంచి మన ప్లేస్కు ఆ యొక్క ఫైల్ అనేటువంటిది రావడం జరుగుతుందనమాట. కాబట్టి ఎక్కడైనా మనం వెళ్ళినప్పుడు ఏదైనా మనకు ఒక ఇన్సిడెంట్ జరిగితే మనం ఇది మన ఊరు కాదు, ఇది మన ప్లేస్ కాదు, ఇక్కడ మనం కంప్లైంట్ చేయకూడదు, ఇక్కడ మనం ఎఫ్ఐఆర్ చేయకూడదు అనేటువంటిది అయితే రూల్ అయితే ఏం లేదండి, తప్పకుండా చేయొచ్చు, దాన్ని జీరో ఎఫ్ఐఆర్ అని అంటారు. అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఈ యొక్క టైంలో ఇంకొక విషయం కూడా నాకు గుర్తొస్తుంది. సపోజ్ మనము వేరే ప్రదేశాలకు వెళ్ళాము, దారిలో ఉన్నాము, మనకు దాహం వేస్తుంది, నీళ్ళు తప్పికవుతున్నాయి, అప్పుడు ఏం చేయాలంటే మనకు ఎక్కడైనా నియర్ బై హోటల్స్, అది చిన్న హోటల్ కావచ్చు పెద్ద హోటల్ కావచ్చు పర్వాలేదు, అక్కడికి వెళ్ళి మనము వాటర్ అడిగి తీసుకొని తాగేటువంటి యొక్క రైట్ అయితే మనకు ఉందన్నమాట. అలాగే అక్కడ ఉన్నటువంటి వాష్రూమ్స్ కూడా మనకు అవసరాన్ని బట్టి మనం వాడుకోవచ్చు అన్నమాట. అక్కడ ఉన్నటువంటి యొక్క హోటల్ సిబ్బంది కానీ ఎవరు కూడా మనల్ని అబ్జెక్షన్ చేయరండి. ఒకవేళ అలాగే ఏదైనా అబ్జెక్షన్ చేసినట్లయితే మనం వాళ్ళపైన ఫిర్యాదు చేయొచ్చు అనమాట. ఫిర్యాదు చేసినప్పుడు వాళ్ళ యొక్క ఆ యొక్క హోటల్ లైసెన్సే క్యాన్సిల్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది. కాబట్టి మనకు దారిలో ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కూడా ఇలాంటి సదుపాయాలు కూడా, ఇలాంటి హక్కులు కూడా మనకు ఉన్నాయండి. ఈ టైంలో నాకు ఈ విషయం కూడా గుర్తొచ్చింది కాబట్టి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా ఎవరికైనా ఎలాంటి డౌట్స్ ఉంటే కూడా మీరు మన ఛానల్లో కామెంట్ చేయండి, తప్పకుండా మేము రెస్పాండ్ అవుతాము, తప్పకుండా మేము మీరు అడిగినటువంటి క్వశ్చన్కు మేము ఆన్సర్ ఇవ్వడానికి మేము ప్రయత్నం అయితే ఖచ్చితంగా మేము చేస్తామండి. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి. సోషల్ అవేర్నెస్కి సంబంధించినటువంటి అన్ని విషయాలు కూడా ఇక్కడ మనము మాట్లాడడం జరుగుతుందన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.